కరెక్ట్ బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే నేడు గాంధీ భవన్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నిరసన చేస్తున్న నేపథ్యంలోనే ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మాగుంట శ్రీనివాస్ ఇంట్లో కంటే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే శ్రీధర్ రెడ్డిని ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా పోలీసులు భారీగా భద్రతతో పోలీసులు అడ్డుకున్నారు. ఇదే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పాను, దీనిపైన పరిణామాలు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ గురు. ఇదైతే నెల్లూరు రూరల్ పరిధిలోని గాంధీ నగర్ వద్ద క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే తలపెట్టినటువంటి పూరుపాట కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన తలపెట్టున్నారు. అయితే ఇదే కార్యక్రమం సంబంధించి ఈ నెల 8వ తారీఖు కూడా ఆయన ఉదయం 11 గంటలప్పుడు కూడా రూరల్ ఎమ్మెల్యే హాల్ పెద్ద ఎత్తున గౌరవ పాస్టర్లు సంఘ నాయకులందరితో కూడా ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ కార్యక్రమానికి ముందుగా ఆయన వీళ్ళందరికీ కూడా పోస్ట్ కార్డులు మెసేజ్లు ద్వారా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం విజ్ఞప్తులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అయితే దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన ఏదైతే పూరుపాట ప్రారంభించారు. అయితే గత నిన్నటి నుంచి కూడా ఈ పూరుపాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఏదైతే ఈ రోజు ఉదయం 11 గంటలకు తన కార్యాలయం నుండి గాంధీ నగర్ లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో చేపట్టబోతున్న ప్రాంతం వరకు ఆయన రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక్కొక్క ఇటుకను తీసుకొని వచ్చి అక్కడికి రావాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ఏర్పాట్లో నిమగ్నమైనారు. అయితే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి అక్కడ వేసిన షామియానాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఇప్పటికే జిల్లా మైనార్టీ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అడ్డుకునే కార్యక్రమం అయితే పోలీసులు మొదలుపెట్టారు. అంటే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమాన్ని మరోసారి పోలీసులు అడ్డం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటలకి నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆయన్ని అక్కడనే హౌస్ అరెస్ట్ కూడా చేశారు. దీంతో మరి కాసేపట్లో ఆయన అభిమానులందరూ కూడా ఆ ప్రాంతాన్ని చేరుకోబోతున్నారు. అయితే ఆయన హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులందరూ కూడా ఉదయం 5 గంటలకి అక్కడ చేరుకోవడంతో ఇక ఆయన అభిమానులు ఇటు పోలీసులందరూ కూడా ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఉత్తిక్తి పరిచయకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించి క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక్కొక్క ఇటుకతో ఆయన రూరల్ కార్యాలయానికి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇంట్లో నుంచి బయటకు రానే కార్యక్రమంలో ఇప్పటి వరకు రూరల్ ఎమ్మెల్యే ఆయన అధికార వైసీపీలో నుంచి సస్పెన్షన్ గురవ్వడం, తద్వారా అప్పటి నుంచి కూడా ఆయన రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగడం, తదుపరి ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకోవడం, ఆయన హౌస్ అరెస్ట్ చేయడం పరిపాటి అయిపోయింది. అయితే ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే షాజీ మంజిల్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మన బారాషి దర్గా సంబంధించిన నిర్మాణం పనులు కావచ్చు, వీటన్నింటిని కూడా పోలీసులు కోటమిరెడ్డి శ్రీధర్ చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. తాజాగా చూసుకున్నట్టయితే క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా ఈ రోజు పోలీసులు అడ్డుకోవడంతో ఇప్పుడు నెల్లూరులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమని చెప్పుకోవచ్చు గురు. అయితే రమేష్, దీనిపైన అధికార ప్రతిపక్షం కానీ అధికార ప్రభుత్వం కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ దీనిపైన ఎలా స్పందిస్తున్నారు? అసలు టీడీపీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందంటారా? గురు, తాజాగా మనం చూసుకున్నట్లయితే వారి సోదరుడు వ్యక్తులు గిరిధర్ రెడ్డి ఆయన ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్నాడు విజయవాడలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో. అయితే అప్పటి నుంచి కూడా ఎవరు కూడా టీడీపీ శ్రేణులు ఎవరు కూడా ఆయన్ని పూర్తి స్థాయిలో కలుపుకొని కార్యక్రమాలు అయితే చేపట్టడం లేదు. మరోవైపు చూసుకున్నట్లయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు, ఎమ్మెల్యే కానీ, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన టీడీపీ కండువా కప్పుకోలేదు. ఆయనకు టీడీపీ నుంచి కూడా ఎలాంటి సహకారం కూడా లభించడం లేదు, ఎలాంటి కార్యకర్తలు ఎవరు కూడా ఆయన్ని కలిసే పరిస్థితి కూడా లేదు. అంటే పరిణామాలన్నీ కూడా ఆయన పూర్తి స్థాయిలో టీడీపీ కండువా కప్పుకుంటే తర్వాత పార్టీలో కార్యకర్తలు కావచ్చు, డిసిషన్లు కావచ్చు, అందరూ కూడా ఆయన కలుపుకునే పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఇప్పటి వరకు కూడా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగానే కొనసాగుతుండే, వాళ్ళ సోదరుడు మాత్రం గిరిధర్ రెడ్డి మాత్రం ఈ టీడీపీలో ఆయన పోయి పచ్చకండవ కప్పుకొని ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబు జన్మదినాన్ని రోజు కూడా ఆయన బ్లడ్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం, ఆ క్యాంపు కూడా ఎవరు కూడా టీడీపీ శ్రేణులు కూడా ఎవరు కూడా అంటే ముఖ్య నాయకులు ఎవరు కూడా ఆయన పాల్గొనలేదు. నగరంలో ఉన్నట్టు రూరల్ పరిధిలో ఉన్నట్టు కొంతమంది అంటే గతంలో
టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నో అబ్దుల్ అజీజ్ వెళ్తున్నా కొంతమంది మాత్రమే ఈ యొక్క టీడీపీ కార్యక్రమం కాబట్టి ఆ యొక్క బ్లడ్ క్యాంప్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం టీడీపీ శ్రేణి నుంచి మాత్రం ఎలాంటి సహకారం అయితే లేదు అని చెప్పుకోవాలి. ఇక అధికార యంత్రాంగం చూసుకున్నట్లయితే ఏదైతే రూరల్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అదే అక్కడ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదని ఎలాంటి అనుమతులు లేవని దాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని కూడా ఏదైతే మైనార్టీకి సంబంధించినటువంటి అధికారి పోలీసులకు చెప్పడంతో పోలీసులందరూ కూడా రంగప్రవేశం చేసి గత రాత్రి నుంచి కూడా ఆ ప్రాంతంలో కావచ్చు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కావచ్చు ఆయన నివాసం వద్ద పోలీసులందరూ కూడా భారీగా చేరుకొని ఉన్నారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టకూడదని అనుమతులు లేవని చెప్పి ఆయన ఈ కార్యక్రమం అంతగా అడ్డుకోవడంతో మొత్తం మీద ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కోటమిరెడ్డి చేతుల పోరుబాటు మాత్రం మరోసారి విఫలమవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు గురు. అయితే రమేష్ దీనిపైన అధికార వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏమైనా స్పందన ఎలా ఉంది? ప్రధానంగా దీనికి అధికార వైసీపీ నుంచి ఆయన ఎప్పుడైతే సస్పెన్షన్ గురయ్యాడో ఏదైతే తన ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందని ప్రభుత్వం నుంచి తన 100 నియోజకవర్గాలు నిధులు కేటాయించడం విఫలమవుతున్నారని ఆయన వైసీపీ అధిష్టానం ఎన్నికలకు సాక్షాత్తుగా ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కూడా ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ గురయ్యారు. అంతేకాకుండా అదే కారణం కాకుండా ఏదైతే మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ లో కూడా అధిష్టానం ఆయన క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారనే కారణంగా ఒక్కసారిగా 3 ఎమ్మెల్యేలు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 3 మీద సస్పెన్షన్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు ఎవరు కూడా ఆయన టచ్ లో లేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన టీడీపీ వాళ్ళు టచ్ లేరు, అటు వైసీపీ వాళ్ళు టచ్ లేరు. ఆయన మాత్రం తన అనుచరులతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన ఏ ఎవరు కూడా అటు టీడీపీ శ్రేణుల నుంచి కూడా ప్రధానంగా చెప్పుకునే నాయకులు జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఆయన ఇటు వరకు కూడా ప్రతి కార్యక్రమానికి సంఘీభావం కాదు కదా, కనీసం కార్యకర్తలను అందించడం కానీ ఇలాంటి కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు మాత్రం నిర్మల అంటే మైనార్టీ జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో నిర్మల ఆమె ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదని అన్నటువంటి సూచనతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించిన నిధులు కేటాయింపు విషయంలో ప్రభుత్వం నుంచి అసలు ఆ ఫైల్ ఆ ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ ఉన్నందువలన ఇక దాదాపు 150 ఎకరాల అంకణాల స్థలాల్లో ఈ యొక్క నిర్మాణం చేపట్టాలని క్రిస్టియన్ కమిటీ నిర్మాణం చేపట్టిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అసలు నిధులు కేటాయింపులు అసలు ఫైలే పెండింగ్ లో ఉందని దాని ఇప్పటి వరకు కూడా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నిధులు కేటాయించరా నిర్మాణం చేపట్టరా అనే ఒక శ్లోకంతో ఆయన ఈరోజు పోరుపాటు నిర్వహించబోతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో అడ్డుకోవడంతో మరోసారి కోటమిరెడ్డి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునే పరిస్థితి అయితే ఉండబోతుందని మాత్రం మనకు కాసేపట్లో మనకి అర్థమవుతుంది గురు. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.